नमस्ते नेनु मी जर्नलिस्ट सिद्धू ई संवत्सरं नेनु क्रिस्मस विश् चेद्दाम अनुकुन्नानु ना फ्रेंड्स चाला मंदि उन्नारु कानी विरमिंचुकुन्ना बिकॉज काकिनाडलो आंजनेय स्वामी विग्रहानिकि निप्पु पेट्टेशारु आंजनेय स्वामी विग्रहानिकि निप्पु पेट्टिंदि कूडा ఒక పిచ్చోడు అనేసి పోలీసులు ముద్రేసేశారు ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు కూడా ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారో ఆంధ్రాలో అండ్ తెలంగాణలో దొరికిన ప్రతి ఒక్కరిని పిచ్చోడు అనేసి ముద్ర వేసి వారిని బయటికి పంపించడము లేకపోతే పిచ్చాసుపత్రికి పంపించడము అలాంటిదే చేశారనుకుంటా పిచ్చాసుపత్రికి అయితే పంపించరు బికాస్ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కాబట్టి చేసినోడికి ఒకే మతంలోని ఒకే దేవుళ్ళు కనిపిస్తారా వాడి సొంత మతంలోని దేవుళ్ళు కనిపించరా వాడు వాడి ఇంటి నుంచి క్రాస్ అవుతూ ఎన్నో చర్చ్లు ఎన్నో మసీదులు క్రాస్ అవుతూ వస్తాడు కేవలం హిందూ టెంపుల్సే టార్గెట్గా వస్తే వాడు ఎలాంటి పిచ్చోడో నాకు అర్థం కాదు ఈ విషయాలు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే విజయనగరంలో రాముని యొక్క విగ్రహాన్ని యొక్క తలకాయ తీసేశారు వాడిని పిచ్చోడు అనేశారు తలకాయ కొలంలో పడేశారు చాలా రోజులు గందరగోళంగా ఉంది చాలామంది స్వామీజీలు వచ్చారు పోరాటం చేశారు అది వేరే విషయం పిఠాపురంలో వరుసగా కంటిన్యూగా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దేవుళ్ళవి హిందూ దేవుళ్ళవి వాటిని పగలగొడుతూ వెళ్ళిపోయారు పగలగొట్టగా మిగిలిన విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాల యొక్క ఫేస్లకు మలాన్ని పూసారు మలాన్ని పూసారు అంతర్వేదిలో రథాన్ని కాల్చేశారు నెల్లూరులో రోడ్డు మధ్యలో తరగాలు ఉన్నాయి తీల పక్కనున్న రోడ్డు పక్కనున్న ఒక టెంపుల్ మధ్యలో వస్తుంది అనేసి రోడ్డు విస్తరణ కోసం దాన్ని తీసేశారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రోడ్డు పైన పడేశారు మిగిలిన విగ్రహాన్ని కూడా చెల్లా చెదురు చేసి చెత్త కుప్పలో పడేశారు ఒక దీక్షలో ఉన్న ఒక స్వామీజీ వచ్చి అరుస్తుంటే అంతమంది చూశారు కానీ ఆ స్వామీజీకి సపోర్ట్ చేసి అక్కడ నిలబడలేదు స్వామి శరణం ఏం చేస్తాం కులపిచ్చి కులం 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 సావణరా కులంతోనే నీ కులం ఉంది అంటే ఈ మతం వల్లే ఈ మతం ఈ దేశంలో మాత్రమే పుట్టింది ఈ దేశంలో మాత్రమే ఉంది నీకు నీ సొంత ఇల్లు ఎలానో ఈ హిందూ ధర్మానికి భారతదేశం సొంత ఇల్లు అది మీ బుర్రకే కదా భారత సంస్కృతిని ఇక్కడ నుంచి తీసేస్తే ఇక్కడ హిందూస్ ఎక్కడికి వెళ్తారు ఏ దేశం వాళ్ళని చేర్చుకుంటుంది 100కి పైగా ఉన్న క్రిస్టియన్ దేశాల 50కి పైగా ఉన్న ముస్లిం దేశాల ఎవరు చేర్చుకుంటారు హిందువుల్ని వేరే దేశాల్లోని వేరే పరమతస్తుల్ని మనం తీసుకొస్తాము వాళ్ళని ఎక్కడ ఉంచుకుంటాము దానికి ప్రాబ్లం లేదు బికాస్ సెక్యులర్ కంట్రీ అదొక ముద్ర సెక్యులర్ దేశం భారతదేశం ఇందులో మతాల గురించి మాట్లాడకూడదు ఇక్కడ మత గొడవలు రేపకూడదు ఎవడరా రేపేది మా ఆలయాలు పగలగొడుతున్నారు అంటే దాని గురించి వాయిస్ రేస్ చేయడం అంటే కొట్లాటల్ని తీసుకురావడమా నీ తల్లిని ఎవడని తిడితే నువ్వు వెళ్ళి చెంప పగలగొడతావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవు మేము అదే చేస్తున్నాం మా ఆలయాల జోలికి వస్తే తాట తీస్తాం తెలంగాణలో అయితే మాకు మేము తాట తీస్తాం ఆంధ్ర సంగతి నాకు ఇంకా తెలియదు ఆంధ్రలో కొంతమంది ఉన్నారు ధర్మరక్షకులు వాళ్ళ వల్ల ఇంకొంచెం పరిస్థితి బాగానే ఉంది కానీ నెక్స్ట్ చాలా డేంజర్గా ఉంటుంది హిందువుల్ని టార్గెట్ చేసేటట్టు కొన్ని మతాలు ప్రోత్సహిస్తున్నాయి వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ గొర్రెల్ని ప్రోత్సహిస్తున్నారు అదేదో మీ మత గ్రంథాల్లో ఉంటుంది కదా విగ్రహారాధన నేరము విగ్రహారాధన చేసే వాళ్ళని శిక్షించండి రాళ్లతో కొట్టి చంపండి అనేసి విగ్రహాన్ని ధ్వంసం చేయండి అనేసి అదే చేస్తున్నారు మేము కూడా ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కాకపోతే మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి మా దేశం ఇది మేము మా రాజ్యాంగపరంగానే పోరాడతాం మీలాగా ఒక బుక్కును ఆధారం చేసుకొని మత పిచ్చి నెత్తి నెక్కించుకొని పోరాడం ఇప్పటికైనా మారండి
నేను ఇది ఏ క్రిస్టియన్కో ఏ ముస్లింకో చెప్పట్లే. సిగ్గులేని యదవలు ఉన్నారు కదా కొంతమంది హిందువులు, వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పటికైనా మారండి, ఆ కులపిచ్చి ఏదైతే ఉందో దాన్ని కాస్త పక్కన పెట్టి మన దేవుళ్ళ గురించి, మన వాళ్ళ గురించి, మనుషుల గురించి, మన దేశం గురించి, వీటి గురించి ఆలోచించండి. పార్టీ భజనలు తర్వాత చేసుకోవచ్చు. ఏ పార్టీ వచ్చినా కూడా భజనలు చేసేవాళ్ళు, క్వార్టర్ తాగేటోళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. కనీసం మన టెంపుల్స్ని పండుగలు చేసుకుంటారు కదా. సంక్రాంతి అనేసి అంత పెద్ద పండుగ, దసరా అనేసి తెలంగాణలో ఇంత పెద్ద పండుగ. అరే ఈ దేవుళ్ళు ఉంటేనే రా మీరు సంక్రాంతి, దసరా, దీపావళి ఇవన్నీ చేసుకునేది. ఈ దేవుళ్ళు లేకపోతే మీకు ఆ పండుగలు కూడా ఉండవు.